ఆడపిల్లలను భారంగా భావించే నేటి రోజుల్లో ఆడపిల్లలను లక్ష్మిగా భావించాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఎమ్మెల్యే మధున్ రెడ్డి. శివంపేట మండల వ్యాప్తంగా 111 మంది లబ్ధిదారులకు 1,11,12,000 రూపాయలను అందజేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. రంజాన్ పర్వదినాన్ని సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం అందజేస్తున్న బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధున్ రెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డిలు, సర్పంచులు చంద్రకళ శ్రీశైలం యాదవ్, అశోక్ రెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు సుధీర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్ని కష్టాలైనా సరే కళ్యాణ లక్ష్మి కానీ సాధన ద్వారా కానీ రైతు మందు కానీ రైతు బీమా కానీ మన 2000 పెన్షన్లు కానీ ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదనే ఉద్దేశంతో మన నెల నెల వచ్చినట్టు కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఎవరు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి చాలా సంతోషం. మరి అందరం కూడా ఎవరికి వాళ్ళు నియంత్రణ పాటించి మరి అందరం కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ భగవంతుడిని కోరుకోవాలి.